దేవుని పిల్లారా ఈరోజు ఒక అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా ప్రేమ దేవుని పిల్లారా అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి వెనక కారణం ఏంటి దేవుని వాక్యం సెలవిస్తుంది పాపులను రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చాడు అని దేవుని వాక్యం రాస్తుంది గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి మనుషు కుమారుడు వచ్చాడు అని రాస్తుంది మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనంగా తనను తాను అప్పగించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యంలో రాస్తుందండి అపవాది యొక్క క్రియలను లయపరచటానికే మనుష్య కుమారుడు వచ్చాడని దేవుని వాక్యంలో రాస్తుంది తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పేసి దేవుని వాక్యంలో రాసింది గుర్రలకు నిత్యజీవం ఇవ్వటానికి తప్పిపోయిన వారందరినీ వెదకటానికి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని దేవుని వాక్యంలో ఉంది లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం వచనంలో ఒక అద్భుతమైన మాట రాసింది ఆ మాటను ఈరోజు నేను మీకు చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నా నశించిన దానిని వెదక్కి రక్షించటానికి మనుష్య కుమారుడు వచ్చానని అక్కడ రాసిందండి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చాడట ఈ ఒక్క మాటలో దేవుడు ఈ లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో మన పట్ల దేవునికున్న లోతైన ప్రేమ ఈ ఒక్క వచనంలో అర్థమవుతుందండి మన పట్ల దేవునికి ఎంత శ్రద్ధ ఉందో మన పట్ల దేవునికి ఎంత తృష్ణ ఉందో అనేది ఈ ఒక్క వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు నశించిన దానికోసం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడట ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి దేవుడే గనక ఒకవేళ ఈ లోకానికి వస్తే ఎవరి కోసం రావాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల కోసం రావాలి ఆయన నీతిమంతుడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న నీతిమంతుల కోసం రావాలి ఆయన యథార్థవంతుడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న యథార్థవంతుల కోసం రావాలి ఆయన ఘనుడు కాబట్టి ఈ భూమి మీద ఉన్న ఘనుల కోసం రావాలి ఆయన రాజు కాబట్టి భూమి మీద ఉన్న రాజుడి కోసం రావాలి ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉన్నారు ఆయనను ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్నారు ఎవరైతే ఆయనకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు ఎవరైతే ఆయనకు నమ్మకంగా ప్రార్థిస్తూ ఉన్నారు ఎవరైతే పూర్ణ హృదయంతో ఆయనను వెతుకుతూ ఉన్నారో వారి కోసం ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలి కానీ ఏసుక్రీస్తు ప్రభు నశించుచున్న వారి కోసం వచ్చాడట ఆశ్చర్యంగా లేదండి పాడైపోతున్న వ్యక్తుల కోసం ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడట ఎంత ఆశ్చర్యం పాడైపోతున్న వ్యక్తుల్ని ఈ ప్రపంచంలో ఎవరైనా పట్టించుకుంటాడా ఎవరైనా వారిని చేరదేస్తారా అలాంటి వ్యక్తుల కోసం ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడట విలువ లేని వాటి కోసం ఉపయోగం లేని వాటి కోసం ఎందుకు పనికిరాని వాటి కోసం ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడట నశించే వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యలో రాస్తుందండి అంత మాత్రమే కాదు వారిని వెదికి మరీ రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడట మనం బంగారాన్ని పోగొట్టుకుంటే వెతుక్కుంటాం ధనాన్ని పోగొట్టుకుంటే వెతుక్కుంటాం వజ్రాలను వైడూర్యాలను విలువైన వస్తువులను ఏమైనా పోగొట్టుకుంటే ఆస్తిపాస్తులు మనం పోగొట్టుకుంటే వెతుకుతాం కానీ విలువలేని వాటిని మనం పోగొట్టుకుంటే వెతకటానికి ఏమాత్రం ఇష్టపడనే ఇష్టపడం ఒకవేళ ఏదైనా విలువ లేని ఒక వస్తువు పోగొట్టుకుంటే పోతే పోయిందిలే దాని విలువ చాలా తక్కువ అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే దాని గురించి ఎవరు వెతుకుతారులే అని చెప్పేసి దానిని వెతకటం కూడా మానేస్తాం దానిని వెతకడానికి కూడా మనం ఇష్టపడనే ఇష్టపడం విలువైన వాటి మీదే మన దృష్టిని నిలుపుతాం వాటినే పోగొట్టుకుంటే వెతకటానికి ఇష్టపడతాం విలువలేని వాటిని పోగొట్టుకుంటే వెతకటానికి మనం ఏమాత్రం ఇష్టపడనే ఇష్టపడం ప్రపంచంలో ఎవరైనా మురికి గొడ్డలను పోగొట్టుకున్నందుకు బాధపడిన వ్యక్తులు ఉంటారా ఎవరైనా మురికి గుడ్డలు పోతే బాధపడతారా మనం దేవుని ఎదుట మురికి గొడ్డల్లా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని వెతకడానికి లోకానికి వచ్చాడట ఎంత గొప్ప విషయం అండి విలువలైన వాటిని పోగొట్టుకుంటే ఎవ్వరు కూడా దాని విషయమే చింతించరో దాని విషయమే బాధపడరో విలువైన వస్తువును మనం పోగొట్టుకుంటే దాని గురించి మనం బాధపడతాం దాని గురించి మనం చింతిస్తాం దాని గురించి మనం దుఃఖపడతాం అది దొరికేంత వరకు మనకు నెమ్మది ఉండదు అది దొరికేంత వరకు మనకు సమాధానం ఉండదు కంటి నిండా నిద్ర కూడా పోవండి దిగులు పడతాం కృంగిపోతాం నిరాశ నిస్పృహకు లోనవుతూ విలువైన దానిని మనం పోగొట్టుకున్నామే అని చెప్పేసి దానిని వెతుక్కుని మరి అది దొరికేంత వరకు వెదకి 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 దొరికేంత వరకు వెతికి దొరికిన తర్వాత సంతోషిస్తాం దానిని వెతకటానికి మనం ఎంతగానో ఇష్టపడతాం దానిని వెదకటానికి మన సమయాన్ని హెచ్చేస్తాం కానీ ఏసుక్రీస్తు ప్రభు ఏమాత్రం విలువలేని మనల్ని వెతకడానికి వచ్చాడటండి అండి విలువైన దానిని వెతుక్కుంటూ వచ్చినా అది వేరు నశించిపోయే దానిని వెతకటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడట ఎంత గొప్ప విషయం అండి దేవునికి మనమంటే ఎంత గొప్ప ప్రేమో ఒక్కసారి ఆగాలోచించండి నశించిపోతున్న సమస్త మానవాళిని వెదక్కుంటూ 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 యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడండి నశించిపోయే వాళ్ళు ఎక్కడున్నారా పాడైపోతున్న వ్యక్తులు ఎక్కడున్నారా పనికి రాకుండా పోతున్న వ్యక్తులు ఎక్కడై ఎక్కడైతే ఉన్నారా అని వారిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ దేవుని ప్రేమ పరమును వీడి ఈ భూలోకానికి వచ్చింది ఎందుకో తెలుసా వారిని రక్షించటానికి దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయ ఒక గొర్రెల కాపరి తనకు వంద గొర్రెలు ఉన్నాయి అనుకోండి ఆ వంద గొర్రెలు ఒక్క గొర్రె తప్పిపోతే మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కదా ఒకటి పోతే పోయిందిలే అని దాని విషయమే లైట్ తీసుకోడు దాని విషయమే ఏమి పట్టనట్టు ఉండనే ఉండడం తొంభై తొమ్మిది గొర్రెలు తనకు మిగిలినప్పటికీ కూడా తప్పిపోయిన ఒక్క గొర్రె మీదే తన మనసు ఉండిద్ది అది దొరికే అంత వరకు తనకు మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు అది దొరికే అంత వరకు తనకి నిద్ర కూడా సరిగా పట్టదండి దాని విషయమే తన ఇంటిని విడిచి దానిని వెతకటానికి వెళ్తాడు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో దానిని వెతుకుతాడు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళి దానిని సంపాదించుకుంటాడు గొర్రెల కాపరి దారి తప్పిన గొర్రె కోసం ఏ విధంగా అయితే వెతుకుతాడో యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా నశించుచున్న వ్యక్తుల్ని వెతకటానికి వచ్చాడండి వారిని వెదికి వారిని రక్షించి మరలా తనతో కూడా వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవుని వాక్యం సెలవిస్తుంది మనం అందరం గొర్రెల వలె దారి తప్పిపోయామని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది మనమందరం గొర్రెల వలె దారి తప్పి దేవునికి దూరంగా పరుగులు తీస్తూ ఉన్నాం దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం అలాంటి మనలను రక్షించి దేవుని యొద్దకు చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం హాల పాడైపోతున్న వ్యక్తుల్ని రక్షించడానికి పనికి రాకుండా పోతున్న వ్యక్తుల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవుని వాక్యం సెలవిస్తుంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంతకీ ఏమి నశించిపోతుంది దేవుని వాక్యం సెలవిస్తుంది నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని దేవుని వాక్యం రాస్తుంది అవును ఈరోజు ఎంతోమంది దేవుని గూర్చిన సరైన జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారు నిజ దేవుని కనుగొనే విషయంలో ఓడిపోయి నశించిపోతూ ఉన్నారు నిజ దేవుని యొద్దకు రాక తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యర్థమైన మార్గముల తట్టు తిరిగి నశించిపోతూ ఉన్నారు నిజ దేవుని గుర్తించలేక నశించిపోయే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు చాలామంది దేవుని గూర్చిన సరైన అవగాహన లేదు దేవుని గూర్చిన జ్ఞానం చాలామందికి లేనే లేదండి ఇఫిజిల్ రాసిన పత్రిక రెండవ ఒకటో వర్షంలో మీరు పాపముల వలనో అపరాధముల వలన చచ్చిన వారై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పాపం ఆత్మీయంగా చంపివేసింది పాపముల వల్ల ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా మరణించాడు ఆత్మీయంగా మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి భౌతికంగా మరణించడానికి పరుగులు తీస్తూ ఉన్నాడు అట్లాంటి వ్యక్తులందరినీ కూడా రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆత్మీయంగా మరణించిన ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి అలాంటి వారు ఎక్కడున్నా సరే వారిని వెతకటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు పాడైపోతున్న వ్యక్తుల్ని పనికిరాకుండా పోతున్న వ్యక్తుల్ని దేవునికి దూరం అయిపోతున్న వ్యక్తుల్ని దేవుని గురించి సరైన జ్ఞానం లేక లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తున్న వ్యక్తుల్ని రక్షించడానికి ఏసు ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం హాలే లూయా యేసు వచ్చాడు అన్న మాట వింటుంటే నా హృదయం ఉప్పొంగిపోతుందండి నా గుండె మండుతుంది నా రోమాలు నిక్కరపడుస్తున్నాయి ఏసు వచ్చాడు నీ కోసం నా కోసం నిన్ను నన్ను వెదకటానికి ఏసు క్రీస్తు ప్రభు వచ్చాడు వెతుక్కుంటూ మనలను రక్షించడానికి మన కొరకు మన కొరకు ఆయన పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం ఎవరైతే పతనమైపోతూ ఉన్నారు ఎవరైతే కుటుంబాన్ని కట్టుకోలేక చితికి బతికి విసిగి వేసారిపోతూ ఉన్నారు ఎవరైతే జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు ఎవరైతే జీవితాన్ని కట్టుకునే విషయంలో ఓడిపోయి ఉన్నారు ఎవరైతే పరిశుద్ధంగా జీవించే విషయంలో పడిపోయి ఉన్నారు ఎవరైతే దేవుని గురించి జ్ఞానం లేక నశించిపోతూ ఉన్నారో అలాంటి వారందరినీ రక్షించడానికి ఏసు వచ్చాడండి అలాంటి వారిని అందరినీ వెతుక్కుంటూ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఎందుకు పనికిరాకుండా పోతున్నావా నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు అని చెప్పేసి అందరూ నిన్ను బాధిస్తూ నిందిస్తూ ఉన్నారా జీవితాన్ని పాడు చేసుకుంటూ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ సంసారాన్ని పాడు చేసుకుంటూ నిన్ను నువ్వే పాడు చేసుకుంటూ నశించిపోతూ ఉన్నావా అయితే ఒక్క విషయం గుర్తుంచుకో ఏసు నీ కోసం వచ్చాడు నిన్ను నువ్వు పాడు చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు ఎంతకాలం నిన్ను నువ్వు పాడు చేసుకొని నీ కుటుంబాన్ని పాడు చేసుకొని నీ చుట్టూ ఉన్న వ్యక్తులకు మనశాంతి లేకుండా నెమ్మది లేకుండా చేసేమేమో అయితే నిన్ను రక్షించే రక్షకుడు వచ్చాడు తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే ఆయనే ఏసే రక్షించను ఆయనకు ఏసు అని పేరు పెట్టబడిందని దీవెని వాఖ్యాం సెలవిస్తుందండి ఏసు వచ్చాడు నీ ఉంటున్న ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపించడానికి నీవు అనుభవిస్తున్న ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించడానికి ఏ పాపం అయితే నిన్ను పట్టి పీడిస్తుందో ఆ పాపం నుండి నిన్ను బయటపడవేయటానికి దాని మీద నీకు విజయాన్ని ఇవ్వటానికి ఏదైతే నిన్ను బానిసత్వంలో నెట్టివేసిందో దాని నుంచి నిన్ను విడిపించి దానిపైన అధికారిగా నిన్ను ఉంచడానికి ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగాక మనలను రక్షించే రక్షకుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసు దేవుని స్తోత్రం ఈరోజు ఈయన మాటలు వింటున్న సహోదరి సహోదరుడ ఏసు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చాడు నీ జీవితాన్ని మార్చాలని నీ స్థితిగతులు మార్చాలని నీ పరిస్థితులు మార్చాలని నువ్వు నశించిపోతూ ఉన్న గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి వాడు దెయ్యముల చేత పీడించబడిన వ్యక్తి వాడు ఒక యవనస్థుడు వాడిని సంఖ్యలు వేసి సంఖ్యలతో కట్టివేసి ఇంట్లో బంధించినప్పటికీ కూడా వాడి సంఖ్యలు తెచ్చుకొని సమాధుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు సమాధుల్లో నివాసం చేస్తూ ఉన్నాడు ఎవరైనా వారికి ఎదురు వస్తే వాడిని వారిని గాయపరిచి మరి వాడు సమాధుల్లోకి వెళ్ళిపోయి నివాసం చేస్తూ ఉన్నాడు వాడందరికీ దూరంగా బ్రతుకుతూ ఉన్నాడు వాడు తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు తన శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు తనకు తానే గాయాలు చేసుకుంటూ ఉన్నాడు తనకు తానే నష్టాన్ని కలుగు చేసుకుంటూ ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఈ సమాజం వదిలేసింది అలాంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళటానికి కూడా ఎవరు కూడా ఇష్టపడని ఇష్టపడట్లేదు వాడు తల్లిదండ్రులు సైతం కూడా వాడిని చూసి భయపడిపోతూ ఉన్నారు ఎవ్వరూ వారి దగ్గరికి రాని పరిస్థితుల్లో ఎవ్వరూ వాడిని పట్టించుకొని పరిస్థితుల్లో సమాధుల్లో వాడు జీవిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఒక రాత్రంతా ఓడలో ప్రయాణం చేసి వాడిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాడు ఎందుకో తెలుసా వాడి జీవితాన్ని మార్చాలని అందరూ సమాజంలో జీవిస్తూ ఉంటే వాడు అందరికంటే దూరంగా సమాధుల్లో బ్రతుకుతా ఉన్నాడు అది దేవునికి ఇష్టం లేదు వాడు సమాజంలో అందరితో కలిసి బ్రతకాలని దేవుడు ఆశిస్తే ఎవరు లేని ఒంటరి ప్రదేశంలో సమాధుల్లో వాడు జీవిస్తూ ఉన్నాడు అది దేవునికి ఇష్టం లేక యేసుక్రీస్తు ప్రభు వాడిని వెతుక్కుంటూ వాడిని వెతుక్కుంటూ వెళ్ళి వాడిని రక్షించి మరలా తీసుకొచ్చి వాడిని జనజీవన జీవన స్రవంతులో కలిపాడండి ఈరోజు ఈ నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడ వాళ్ళలాగే నిన్ను నువ్వు పాడు చేసుకుంటూ నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను పాడు చేసుకుంటూ నీకు తెలిసిన వ్యక్తులను పాడు చేసుకుంటూ అందరికీ దూరంగా ఒంటరితనంలో నువ్వు జీవిస్తూ ఉన్నామే అందరినీ పోగొట్టుకొని ఒంటరివాడిగా నువ్వు మిగిలిపోయేవేమో అందరినీ కాదనుకొని నువ్వు ఒక్కడే ఒంటరిగా జీవిస్తూ అష్ట కష్టాలు పడుతున్నావేమో అయితే ఒక్క విషయం గుర్తుంచుకో ఏసు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు నీ జీవితాన్ని మార్చాలని నీ స్థితిగతులు మార్చాలని నీ పరిస్థితులను మార్చాలని నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడంటే ఆయనకు నీ జీవితంలో అవకాశం ఇస్తే టోటల్గా నీ జీవితాన్ని మార్చేస్తాడు ఏసు నీ జీవితంలోనికి రాలేని సందర్భం అంటూ ఆయన నీ జీవితంలో పనిచేయలేని సమస్య అంటూ ఏది ఉండనే ఉండదండి నీ జీవితంలో నీకెదురయ్యే అన్ని పరిస్థితుల్లో ఏసు వస్తాడు ఏసుక్రీస్తు ప్రభు మన జీవితంలో జరిగే ప్రతి సందర్భానికి దేవుడై ఉన్నాడు ప్రతి సమస్యకు దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు ఆయన మనకు మాత్రమే కాదు మన జీవితం అంతటి మీద ఆయన దేవుడై ఉన్నాడు అన్న సంగతి మీరు గుర్తించండి దేవునికి స్తోత్రం కలుగునగాక నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నశించిపోతున్న నీ కోసం పాడైపోతున్న నీ కోసం పతనమైపోతున్న నీ కోసం ఒంటరిగా బ్రతుకుతున్న నీ కోసం జీవితంలో ఓడిపోయిన నీ కోసం ఎందుకు పనికిరానికి పోయిన నీ కోసం నీ వల్ల ఉపయోగమే లేదు అని ఎంతో మంది చేత నిందించబడి అవమానించబడి తృణీకరించబడిన నీ కోసం ఏసు వచ్చాడు చెడులవాట్ల చేత దురలవాట్ల చేత వ్యసనముల చేత నశించుచున్న నీ కోసం యేసు వచ్చాడు నిన్ను వెతికి రక్షించడానికి నిన్ను పరలోకం వైపుకు ఆకర్షించడానికి పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నీకు యేసు ఏసు ఈ లోకానికి వచ్చాడు ఇదే సువార్త ఇదే సువార్త దీని ఎందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు నీ కోసం వచ్చిన ఈ యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఖచ్చితంగా నువ్వు రక్షించబడతావు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే మిక్కిలి రక్షణ దినం ఈ యేసుని నీ యేసుగా చేసుకో ఈ క్రీస్తుని నీ హృదయంలోనికి ఆహ్వానించు క్రిస్మస్ అంటే కేక్ కటింగో క్యాండిల్లైట్ సర్వీస్ స్కిట్లు డాన్స్ లో కానే కాదండి నీ కోసం వచ్చిన ఈ రక్షకుండి నీ హృదయంలోనికి ఆహ్వానించటమే క్రిస్మస్ నీ కోసం వచ్చిన ఈ రక్షకుండి నువ్వు గుర్తించటమే క్రిస్మస్ ఆయన నీ జీవితాన్ని మార్చడానికి పూర్తిగా నీ జీవితంలోనికి ఆయనకు అధికారం ఇవ్వటమే క్రిస్మస్ నీ హృదయం అనే సింహాసనం మీద నీ దేవునికి పట్టం కట్టడమే నిజమైన క్రిస్మస్ దేవునికి స్తోత్రం కలుగునగాక క్రీస్తు లేని క్రిస్మస్లు క్రిస్మస్ కానే కాదు ఏసుక్రీస్తు ప్రభుని ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించి చూడు ఆ రోజు నుంచి నీ జీవితంలో క్రిస్మస్ ఆనందం ప్రారంభమవుతూనే ఉండిది నీ జీవిత అంతం వరకు కూడా ఈరోజు చాలామందికి క్రిస్మస్లు కావాలి కానీ క్రీస్తు అవసరం లేదు క్రీస్తు లేకుండా క్రిస్మస్ నువ్వు ఎన్ని జరుపుకున్నా వృధా అది వ్యర్థం నీ రక్షకుండి ఈ రక్షకుండి నీ రక్షకుడిగా చేసుకుంటే నీ జీవితంలో అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం ప్రారంభమవుతుంది ఆ రోజు నుంచి నీ జీవితాంతం క్రిస్మస్ ఆనందం కొనసాగుతూనే ఉండిద్ది కొనసాగుతూనే ఉండిద్ది దానిని ఈ భూప్రపంచంలో ఎవరు కూడా ఆపనే ఆపలేరు అవునండి ఏసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఎందుకో తెలుసా నశించిపోతున్న నీ కోసం నా కోసం ఆయన ఎందుకు వచ్చాడు అనేది సరిగా మనం గుర్తించినప్పుడే ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించగలం ఈ యేసుక్రీస్తు ప్రభుని ఇప్పుడే ఈ క్షణమే మీ హృదయంలోనికి ఆహ్వానించండి అప్పుడు మీ జీవితాలు ఆశీర్వదించబడితే మీరు కూడా ఆశీర్వదించబడతారు దేవునికి స్తోత్రం మీ అందరికి అందరాలంటే